హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చామదుంపలు కర్రీ కాకుండా ఉడకబెట్టిన చామదుంపలు తిన్నారా? చామదుంపలు ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి రాబోయే మరిన్ని వీడియోలు చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ చామదుంపలే మా దొడ్లో ఇలా నాటుకున్నాం. ఫ్రెండ్స్, ఇవి కూర వండుకుని తినే చామదుంపలు. ఈ ఆకుల్ని కూడా కూర వండుకోవచ్చు, ఈ దుంపల్ని కూడా కూర వండుకొని తినవచ్చు. ఫ్రెండ్స్, ఇవి ఉడకబెట్టుకుని తినే చామదుంపలు. కూర వండుకొని తినడానికి అయితే ఇవి బాగోదు, ఈ దుంపల్ని తీసి ఉడకబెట్టుకొని తినాలి. ఫ్రెండ్స్, ఈ చామదుంపల కంటే ఈ బ్లాక్గా బూడిద రంగులు ఉన్న చామదుంపలు ఎక్కువగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ పిల్కల్ని మాత్రమే వండి తినాలి. ఈ తల్లిదుంపని మళ్ళీ నాటేయాలి. ఇక ఫ్రెండ్స్, ఈ దుంపలు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ చప్పెడదాం. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన అన్ని దుంపలు అయితే తప్పుకున్నాం. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళి వండుదాం. తగినంత సాల్ట్, నీరు కూడా సరిపోయేంత పోసుకుందాం.
ఫ్రెండ్స్ సామదంపలు అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాబోయే మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. తిన్నప్పుడు తిన్నరా.